హలో చెప్పరా రే, ట్రైన్ 1 అవర్ లేట్ అంట. ఇప్పటికైనా మించిపోయిన లేదు, వస్తావా? ఆల్రెడీ చెప్పా కదరా, ఈరోజు ఇళయరాజా పుట్టినరోజు. ఈరోజంతా రేడియోలో ఆయన పాటలు వింటూ గడిపేస్తా. అరే నీ పిచ్చి కాకపోతే పాటలు వినాలనుకుంటే ఫోన్లో కూడా వినొచ్చు. నాకు నచ్చిన పాట పెట్టుకుని ఫోన్లో వినే కంటే ర్యాండమ్గా వచ్చే పాటలను వినేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ నీకు తెలియదులే. అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ మామా. పెట్టే ఫోను. ఎవరది? అటు కాదు ఆకాష్, ఇటు. ఎక్కడి నుంచి? ఇక్కడ ఆకాష్, నీ రేడియోలో నుండి. ఎన్నో నిజాలు చరిత్రలో దాగి ఉన్నాయి ఆకాష్. రాముడు అడవులకు వెళ్లడం వల్ల భరతుడు రాజైనట్టు, ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నా ల్యాబొరేటరీ కాలిపోవడం వల్ల నా క్రెడిట్ వాడు కొట్టేశాడు. నేనేదో ఇళయరాజా పుట్టినరోజు కదా, చక్కగా ఆయన పాటలు విని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాకు దొబ్బుడు ఏంటి చెప్పు? నీకు ఇళయరాజా అంటే అంత ఇష్టమా? ఆయన పాటలు అంటే ఇంకా ఇష్టం. ఏ, ఆయన పుట్టిన చూసుకోండి, నీవే అంటావా? చెప్పు. సరే, నీకు ఆఫర్ ఇస్తున్నా. నీకు బాగా ఇష్టమైన ఇళయరాజా పాట ఒకటి చెప్పు, ప్లే చేస్తా. భయ్యా, నువ్వు ఎలా చెప్పో తెలుసా? సన్నీ లియోన్ వీడియోస్ లో నీకు నచ్చిన వీడియో ఏంటి అని అడిగినట్టుంది. సన్నీ లియోనా? ఆవిడెవరు? ఆవిడ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లే గానీ, ఇప్పుడు ఇళయరాజా పాటల్లో ఒక్క పాట ఎన్నుకోవడం చాలా కష్టం. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంకొక 5 మినిట్స్ లో చనిపోతున్నావు అనుకో, చనిపోయే ముందు నీ ఆఖరి కోరికగా ఇళయరాజా పాట ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ఏ పాట సెలెక్ట్ చేసుకుంటావు? ఈ మరపురాని రే ఎదలో వెళ్
ఆఖరి కోరికగా ఆ పాట ప్లే చేస్తాను. ఆ పాట అయిపోగానే నువ్వు చనిపోతావు. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? నేను చనిపోవడం ఏంటి? దీన్నే డెస్టినీ అంటాం ఆకాష్. ఫైర్ యాక్సిడెంట్ వల్ల నా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం ఒక డెస్టినీ, మార్కుని రేడియో కనిపెట్టి సక్సెస్ అవ్వడం ఒక డెస్టినీ, ఈ రోజు మన ఇద్దరం మాట్లాడుకోవడం ఒక డెస్టినీ. ఇన్ ద సేమ్ వే నువ్వు చనిపోవడం కూడా ఒక డెస్టినీయే. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ ఆకాష్. As you said, expect the unexpected Akash. Here is your song. రేడియోలో పాటలు అన్నావు, అందుకే రానన్నా పెద్దగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా. ఎరా ఉన్నావా? హలో హలో హాయ్ టెస్లా, నాకు తెలుసు నువ్వు టెస్లా అని, అండ్ రేడియో పెట్టింది కూడా నువ్వే అని నాకు తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ వర్క్ ని ఆ మార్కుని దొంగిలించాడు వాడు, పెద్ద ఫ్రాడు. అసలు నీకు ఇవ్వాలి కదా నోబెల్ ప్రైజ్, అనవసరంగా వాడికి ఇచ్చారు మార్కుని గడికి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, టెస్లా, ద ఇన్వెంటర్ ఆఫ్ రేడియో. టెస్లా కాదురా, మార్కుని. హియర్ ఇస్ యువర్ సాంగ్.